రేషన్ కార్డు ఇప్పుడు వచ్చి ఎవరైనా అడిగితే ఇస్తాం ఇస్తాం అంటున్నారండి. కొన్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేత మీ చేత అడిగిస్తే అన్నారండి, మీకు 6 ఎకరాల పొలం ఉందో అన్నారు. మాకు ఏది లేదు. ఉందా? లేదండి. అంటే మేము 5 ఎకరాలు తీసుకోమన్నా 1 ఎకరే అమ్మకం మాట్లాడలేదండి. మళ్ళీ సరి చేసండి, మళ్ళీ కారు ఉందన్నారు. ఏదండి కారు? మొత్తం కార్డు అండి ఇచ్చి మా చంద్రబాబు గారు ఈయన ఎక్కాక 2 వేల నుంచి దిగుతారు. ఈయన నొక్కేశాడు అండి. మరి చదువుకే తల్లిదండ్రులు లేని పిల్లలు కార్డులు తీసేస్తే ఎలా చదువుకుంటారు? నేను అడిగితే ఇంకెక్కడ ఏమంటారండి? డ్రైవింగ్ చేత తీసి ఎక్కడ కనపడేటట్లు అక్కడ ఏమంటే చెప్తానండి. ఫోన్ ఎంతండి? ఫోన్ అన్ని కడతానండి. మొత్తం అంతానండి. మరి చెత్త పన్ను కట్టినప్పుడు మరి నెల తీసి అడగాలి కదా. మీ దగ్గర చెత్త కూడా పన్ను వసూలు చేసి సర్వీస్ ఇవ్వట్లేదు. బ్యాంక్కి వెళ్తూ ఉంటే 12 లక్షల రూపాయలు లేదా ముందుగా ఈ అప్పులు పాలు అయిపోతారు. మీరు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి వచ్చే కలెక్షన్ తీసుకునే బండి వెళ్తుంది, కానీ ఈ ట్రాక్టర్ ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ క్లీన్ చేసినప్పుడు ఆ క్లీన్ చేసిన ఆ మెటీరియల్ ఏదైతే పోగేస్తారు కదా, పోగు కూడా తీసుకెళ్ళిపోవాలి కదా ట్రాక్టర్ మీద. స్కూల్ అంగన్వాడీకెళ్తున్నా, లక్ష్మీదేవి సరస్వతీ దేవి దుర్గాదేవి ముగ్గురు కూడా దేవతలేము. ఉద్యోగాలు వస్తాయి. ఆడపిల్లలే బాగా చదువుకుంటారు, ఆడపిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఏ తండ్రి మీద భర్త మీద కొడుకు మీద ఆధారపడకూడదు, మీ కాళ్ళ మీద నిలబడాలని చంద్రబాబు నాయుడుకి డాక్టర్ సంఘాలు పెట్టారు. డ్రైనేజ్ వాసన వచ్చేస్తుంది వాటర్ అండి, అసలు బాగుండదు. మీ 18వ వాటికి ఆ వాటర్ సమస్య తీరాలని మనం వారంటీ కట్టాం. స్మాల్ వచ్చేస్తున్నాయండి. వారంటీ వాళ్ళు చెప్పామండి, ఇంటలేదండి. ఎవరో ఒక అతను వచ్చారండి ఇటు నుంచి చూస్తానన్నారు. చూసారు వెళ్ళిపోయారు కానీ ఏమీ పట్టించుకోలేదండి. సచివాలయంలో కూడా చెప్పామండి, అసలు తాసుపోవాలండి ఇంట్లోకి వచ్చేస్తున్నాయండి పందులు. దాసుమావులు అన్ని పందులు అయితే చెప్పక్కర్లేదండి. పింఛనండి 2 నెలలు ఇచ్చారండి, తర్వాత ఆపేసేసారండి. మీకు పింఛన్ లేదు ఏమీ లేదు, కరెంటు బిల్లులేమో మెట్లు ఉన్నాయి అనేసి పింఛన్ ఇస్తాం మానేశారండి. అంటే ఈ పింఛన్ కోసం మనం ఈసిన గారు ఇసుకుంటా ఉండాలా ఏమనండి? మరి అడగాలి. మరి కరెంట్ అంటే ఎంతమ్మా? 300 యూనిట్. అదేనమ్మా. మరి అంటే ఇప్పుడు మరి పింఛన్ కోసం మరి ఆయన ఫ్యాన్ వేసుకుని తిరగాలని అందరికి ఫ్యాన్ చూపించాడు కదండి. మరి మరి అన్ని మరి అడిగి వాళ్ళు లేకుండా మరి అన్ని సరుకులు ఇస్తాను అంటున్నారు. పంచదార ఇస్తలేదండి, కందిపప్పు ఇస్తలేదు. ఆ బియ్యం ఇచ్చారంటే 2 రోజులు బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం అవి కూడా లేకుండా కూడా లేపేస్తాను కదా. వరదలు వస్తే ఎవరైనా నేల మీద తిరిగి పరామర్శించారు, ఆయన హెలికాప్టర్ మీద తిరిగి పరామర్శించారు. కింద దిగితే మట్టి అనుకుంటున్నారు. మా అమ్మాయితో కడుపుకొని ఉన్నప్పుడు పెట్టానండి, ఇప్పుడు వచ్చే వాళ్ళదండి. మా అమ్మాయి అందరికీ ఎట్లా పెళ్ళిపోలేము మన టైంలో అవి 100% అయిపోయినాయి. ఇంక మనం బాధపడలేక మీకు మీరంత తెలుగు తక్కువలు అనుకుంటున్నారు. ఏంటి ఆ రూమ్లో వేస్తే ఆడ కట్టి అనుకుంటున్నారు. అక్కడ వేసిన 40 అడుగులు సిమెంట్ రోడ్డు, ఆ డ్రైన్, అక్కడ కరెంటు సబ్స్టేషన్, ఆ కరెంటు ట్రాన్స్ఫార్మర్ అన్ని మనం పెట్టినాయే. ఈ వాటరు సర్వే సభ్యత్వ నమోదు ప్రభుత్వ ప్రేదలపై బాధుడిని వివరిస్తూ ఇంటింటికి 18వ వార్డులోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ మున్సిపల్ హయాంలో
ఎస్సీ సప్లాన్ ద్వారా ఈ ఒక్క 18వ వార్డులోనే 8 కోట్ల రూపాయల తోటి సిమెంట్ రోడ్లు సిమెంట్ డ్రైన్లు వేయడం జరిగింది ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ఎస్సీ సప్లాన్ లో ఒక్క రూపాయి కూడా 18వ వార్డులోకి రాలేదనే విషయాన్ని వీళ్ళ దళితులు చెప్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడే మనం చూస్తున్నాం ఖాళీ సైట్లు గాని రిజర్వ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వ్ సైట్లు ఎస్సీ సప్లాన్ ద్వారా 70 లక్షల రూపాయల పార్క్ కు శాంక్షన్ చేస్తే ఒక్క రూపాయి కూడా ఈ 3 సంవత్సరాల్లో ఎస్సీలకి ఖర్చు పెట్టనటువంటి దుస్థితి ఇంతకంటే ఎంత అన్యాయం అనంటే ఏదైతే ఇక్కడ ఎస్సీలు దళితులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని 15 కోట్ల రూపాయల తోటి ఇదే 18వ వార్డులో ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే ఆ ఓవర్హెడ్ ట్యాంక్ కూడా కనెక్షన్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో 3 సంవత్సరాల 3 నెలలు కాలయాపన చేస్తూ దళితులకు ఎంత అన్యాయం ఈ ప్రభుత్వం చేస్తుందో ఈ 18వ వార్డు ఒక ఉదాహరణ ఆ రోజు మేము ఏదైతే ఇదే 18వ వార్డులో మరి లో వోల్టేజ్ సమస్య ఉంది టౌన్ లో ఇబ్బంది ఉందంటే ఒక 33 KV సబ్స్టేషన్ అది కూడా ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేసి ఈరోజు కరెంటు లో వోల్టేజ్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎస్సీలకు ఆ సంక్షేమ అభివృద్ధి అందింది తప్ప ఈ యొక్క 3 సంవత్సరాల 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ సప్లాన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లేదు ఏదైతే దళితులకి విదేశీ విద్య లేదు మరి ఏదైతే ఎస్సీలు స్టడీ సర్కిల్ లేదు అంబేద్కర్ స్టడీ సర్కిల్ లేదు ఇట్లా నిట్ట నిలువున ఎస్సీలకి 29 స్కీములు రద్దు చేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నెత్తికెక్కించుకున్నాడు.